ఈ స్థానిక ఎన్నికలు అప్పటి నుంచి ఒక ఊపు రావాలి. ఇప్పుడు ఈ లోపు జరుగుతున్న గొడవలు వీటి ద్వారా ఒక ఊపు రావాలి. ఆ ఊపు వస్తే తప్పించి ఈయనకి ఊపు రాదు. ప్రస్తుతం ఆయన ఏంటంటే, నేను నాకు అర్థమైనంత వరకు ఇంకా ఆ ఓటమి పాఠం నేర్పల, అంటే ఇంకా రిలీజ్ కాల ఈవీఎంలన్నో ఏదో ఒకటి ఆలోచనలతోనే ఉన్నాడు, గాని రిలీజ్ కాల, రిలీజ్ అయ్యి మనం ఇక దిగాలి అనేటటువంటి ఆలోచనకి తగ్గట్లేదు. ముందు ఇంకా ప్రతిపక్ష హోదా రాకపోవడం, ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ లో ఉంటే గవక్కన పరిష్కారం దొరకదు. అది దించాలి, అది తగ్గించుకోవాలి, అప్పుడు కానీ సెటిల్ టెక్నికల్ గా పాయింట్ చూస్తే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి సభ్యత్వ నమోదు అనేది ఎంతవరకు ఉపయోగపడద్ది, అసలు ఉపయోగం ఉండదా? అట్లా ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ సభ్యత్వ నమోదు ఉన్నప్పుడు రాలే అధికారంలోకి, రెండు సార్లు కూడా మామూలుగానే వచ్చేసాడు. జగనైనా అంతే, లెక్కనైతే సభ్యత్వ నమోదు భారీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు అన్నిసార్లు ఓడింది? తెలంగాణలో బలమైన పార్టీనే కదా, అక్కడ ఇప్పటికీ ఉందిగా సభ్యత్వం, మరి ఎందుకు ఓడింది? భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఎప్పటి నుంచి ఉంది సభ్యత్వం, మరి అది అన్నిసార్లు అధికారంలోకి రాలేదే. బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్, అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు శరీరంలో ఈ పార్ట్ కరెక్టా ఈ పార్ట్ కరెక్టా అని చెప్పలేము. ఒక